లోడ్ బడ్జెట్ ఉన్నా కూడా లోడ్ బడ్జెట్ ఏంటి, లోడ్ బడ్జెట్ అంటే కొన్ని మనకి ఇవ్వాల్సిన కొన్ని ఆపేస్తాడు. ఏంటంటే ఈ పిల్లలకి ఇచ్చే ఈ అమ్మ దీవెన వసతి దీవెన అవన్నీ ఇస్తానే ఉంటాడు. పెట్టారు కదా వసతి దీవెన, మరి చూడాలి ఆ అమ్మ ఒడి అందరికీ వచ్చింది. ఆటో వాళ్ళకి బాగా ఆటో వాళ్ళకి వచ్చినాయి, బాగానే ఉంది. పథకాలు చేయాలంటే చేస్తారు. ఇప్పుడు వచ్చే మన రాష్ట్రంలో వచ్చే ఇన్కమ్ కంటే కేంద్రం నుంచి కూడా కొంత నిధులు వస్తే ఎవరైనా చేయగలుగుతారు. కాకపోతే అందరం సహకరించాలి. ఇప్పుడు ఎవరైతే పరిపాలిస్తున్నారో వాళ్ళకి మనందరం కూడా కోఆపరేట్ చేయాలి. విమర్శించడం తేలిక, కానీ సహాయం చేయడం చాలా కష్టం. కాబట్టి ఆర్థికంగా పైన ఉన్నటువంటి ఆర్థిక మినిస్టర్ కానీ హోమ్ మినిస్టర్ కానీ లేదా పిఎం కానీ మనకి సహాయం చేసేలాగా మనం రావాల్సిన మన స్టేట్కి రావాల్సినటువంటి వాటి కోసం తిప్పలబడి తెచ్చుకోవాలి. కష్టపడి ఓడికి 4 సార్లు తిరగాలి. అట్లాగే రైల్వే దాన్ని డెవలప్ చేయాలి. మన ఏరియా ఇక్కడ నరసాపురం ఒకటి, మచిలీపట్నం ఒకటి, అట్లాంటి డబుల్ లైన్ చేసేటికి కంటిన్యూగా వచ్చి వర్క్ అయ్యేలాగా ప్రాజెక్టులు మామూలు తెలిసిందే చేస్తున్నాను. సహకరించాలి అందరూ కూడా, కోఆపరేట్ చేయాలి కదా. ఏ సంస్థ అయినా కోఆపరేట్ చేయందే ముందుకు రాదు. ఆర్థిక పరిస్థితి కేంద్రం అది ఆదుగో లేకపోతే మనమేమి చేయలేము. ఎలా అనిపించిందంటే అప్పుడే ఇప్పుడు ఎట్లా చెప్పగలుగుతాం, చెప్పలేము. ఇప్పుడు సక్సెస్ అవుతుందా లేదా అనేది ఇంకా చాలా టైం ఉంది. ఇప్పుడే ఎవరు కూడా ఊహించి చెప్పలేము. ఫౌండేషన్ వేసుకోవాలి ఇప్పటి నుంచి. ఫౌండేషన్ వేసుకున్న తర్వాత ఇది ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి వచ్చినా సహాయం చేద్దామని అనుకుంటారు. కొంతమంది చేయగలుగుతారు, అందరికీ సహాయం చేయలేరు, సాటిస్ఫై చేయలేరు. కొంతమంది వరకే జరుగుతూ ఉంటుంది అది నాకు తెలిసిన